కూతురు హత్య కేసులో నిందితురాలిగా 6.5 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాని ముఖర్జీ శుక్రవారం సాయంత్రం ఎట్టకేలకు బయటకు వచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనం రేతెక్కించిన షీనా బోరో హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాని ముఖర్జీ అనే ప్రధాన నిందితురాలంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు తమ తప్పు ఒప్పుకోగా ఇంద్రాని మాత్రం ఇప్పటికైనా నేరాన్ని అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఆమె 6.5 ఏళ్లకు పైగా ముంబైలోనే బైకుల్లా జైల్లోనే ఉంటున్నారు. తాజాగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఇంద్రాని దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ గురువారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రానికి ఫార్మాలిటీస్ అన్ని పూర్తిగా ఇంద్రాని జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను నొప్పించిన వారందరినీ క్షమించేశానని, ఇన్నాళ్ల జైలు జీవితంలో చాలా నేర్చుకున్నానని ఆమె పేర్కొన్నారు.